పాత్రికేయులందరికీ నమస్కారములు. ఈరోజు వైసీపీ నాయకులు అతిభ్రమించి పిచ్చెక్కి మాట్లాడారు. పిచ్చోడు తిరునాళ్ళకి వెళితే నువ్వు ఏం చేసావయ్యా అని అడిగితే నేను ఎక్కా దిగా అని చెప్పాడు. ఆ విధంగా ఉన్నది వైసీపీ నాయకుల యొక్క మాటలు. ఈరోజు అభివృద్ధి సంక్షేమం గురించి వాళ్ళు మాట్లాడటం నిజంగా దయ్యాలు భేదాలు వల్లించినట్టుగా ఉన్నది. వారి యొక్క అధినాయకుడు అత్యంత దుర్మార్గుడు, అత్యంత కిరాతకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్నే భ్రష్టు పట్టించాడు. ఈరోజు రాష్ట్రము 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆయన యొక్క పరిపాలనలో, ఆయన చేసిన దుర్మార్గపు పరిపాలనకి. మాట తప్పాడు, మడమ తిప్పాడు, ప్రజలకు మోసం చేశాడు, అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడు, ఎంతో మందిని హత్యలు చేశాడు. ఈరోజు రాష్ట్రంలో, మన రాష్ట్రం అంటే జగన్ రెడ్డి పరిపాలనలో హత్యాంధ్రప్రదేశ్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. మరి వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. నవరత్నాల పేరిట ఆయన అధికారంలోకి వచ్చాడు. నవరత్నాలు ఆయన అమలు చేయలేదు కానీ 9 తూట్లు పొడిచి రాష్ట్రానికి భ్రష్టు పట్టించాడు. మరి వీళ్ళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వారిది నేను ఒకటి అడుగుతున్నా, వారిది నోరా లేకపోతే తట్టా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మీరు చేసిన అవినీతి అక్రమాలకు, మరి దోచేసిన భూములకు, పేదవారి యొక్క భూములను స్వాధీనం చేసుకుని ఈరోజు ఎంతోమంది కోట్ల రూపాయలు మీరు గడించారు. మరి మీరు సిగ్గు లేకుండా మళ్ళీ మేము చేశాము, అది చేశాము, ఇది చేశాము, నియోజకవర్గాలని మాట్లాడుతున్నారు. మీకు ఎందుకు ఇచ్చారు 11 సీట్లు? ఒక క్రికెట్ టీం మాత్రం ఇచ్చారు మీకు ఈరోజు రాష్ట్ర ప్రజలు. అక్కడికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలి. మీకు మాట్లాడే అర్హత లేదు. ప్రజలందరూ మీ యొక్క రాష్ట్ర, ఈరోజు రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారు మీ పరిపాలనలో, అది చూసే మీకు 11 సీట్లు ఇచ్చారన్న విషయము ఈరోజు ఇక్కడికి వచ్చారే వైసీపీ నాయకులు, మరి ఇతర నియోజకవర్గాల నుండి కూడా అర్థం చేసుకోవాలి. మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడే ప్రతి చోట అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏంటి వీళ్ళకి పిచ్చి పట్టిందా? వీళ్ళకు తెలివి ఉన్నదా? ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళ గంప ఖాళీ అయిపోతున్నది. కార్యకర్తలు కూడా ఎవరు నిలబడరు. కార్యకర్తలు కూడా వాళ్ళవి అందరూ వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో గంప ఖాళీ అవుతుందని చెప్పి ఈ విధంగా ఈరోజు పిచ్చెక్కి మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పే అర్హత లేదు. అభివృద్ధి సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు గారికి 2 కళ్ళు. అయ్యా జగన్ రెడ్డి నువ్వేం చేసావయ్యా? నువ్వు అమ్మఒడే అన్నావు. అమ్మఒడే అని చెప్పి నువ్వు ఎంతమందికి ఇచ్చావు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి నువ్వు మోసం చేయలేదా? అరాకోరా ఇచ్చి చేతులు దులుపుకున్నావు. మరి వాళ్ళంతా నిన్ను నమ్మి అప్పుడు ఓట్లేశారు. నిన్ను నమ్మలేదు ఇప్పుడు. జాబ్ క్యాలెండర్ అన్నావు ప్రతి ఏటా, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నావు. 500,000 ఉద్యోగాలను భర్తీ చేస్తా అన్నావు. మరి ఆ ఊసే లేదు, మరి జాబ్ క్యాలెండర్ లేదు. నువ్వు ప్రతి ఏటా జనవరి 1 జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసుకున్నావు. నువ్వు మాట్లాడుతావు అభివృద్ధి గురించి. మా నాయకుడు మంచలేని నాయకుడు. రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలు కూడా, ముఖ్యమంత్రులు కూడా ఆయన ప్రశంసిస్తున్నారు. ఆయన విధానాలను అమలు చేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో కూడా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పేద ప్రజలకు న్యాయం చేసేది. ఆయన వల్లే భద్రత, భవిష్యత్తు ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. ముందు చూపుతో వెళ్ళే నాయకుడు ఆయన ఒక్కడే. ఈరోజు మన పిల్లలు దేశ విదేశాల్లో వారి ఏ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్లో ముందు వరుసలో కూర్చున్నారంటే దానికి కారణం మా ఘనత, మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మాట్లాడుతూ ఎక్కడైనా ఉద్యోగాలు ఇప్పించింది? నువ్వు నేర్పించింది ఒకటే, మాఫియా, డ్రగ్స్ మాఫియా,
ఎర్రచంద్ర మాఫియా. ఆ తర్వాత నీ యొక్క తాడేపల్లిలోనే గంజాయి అమ్ముతుంటే కూడా ఇంతవరకు అందురాలిపై మానభంగం చేస్తే ఆమెను హత్య చేస్తా కూడా వైసీపీ నాయకులు అయినందువల్ల నీకు వల్ల దోషులను కూడా నువ్వు పట్టించుకోలేదు. అయ్యా నీ పరిపాలన మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. 100 రోజుల్లో ఏం చేశారని చెప్పి అడుగుతున్నావు. 100 రోజుల్లోనే నువ్వు రాష్ట్రాన్ని ఫస్ట్ పట్టించావు, 1 రూపాయి లేకుండా చేసావు, అన్ని దోచేసావు, ఖజానా ఖాళీ చేసావు. అయినా కూడా ఆత్మస్థైర్యంతో చెప్పు చెదరక మా నాయకుడు ప్రతి ఒక్కటి కూడా మాట ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్స్ అయితే మొట్టమొదటి సంతకం చేశారు. మరి ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు చెప్పిన ప్రకారం 3,000 ఇస్తూ మరి జూలై నెలలో 4,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. అది మా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత. పచ్చిన రకాల పెన్షన్లు ఇచ్చాడు. నువ్వు అమలు చేసావు నువ్వు పెన్షన్లు, నువ్వేం చెప్పావయ్యా 3,000 ఇస్తానన్నా. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2,000 ఇచ్చింది. కేవలం 1,000 రూపాయలు పెంచాలంతే నువ్వు, అది కూడా 250 రూపాయలు 5 సంవత్సరాలు పెంచుకొని ఇచ్చావు. అది నా నువ్వు మాట ఇవ్వడము, అది మాట తప్పడం కాదా? నువ్వు ఏ పని చేశావు? రైతు భరోసా మరి రైతులకు వచ్చి గిట్టుబాటు ధర కల్పించావా? రైతులకు ఏం చేసావు? పంటలు పండించి వారు నష్టపోతే వారి భార్యల తాలిపొట్టు తాకట్టు పెట్టి మరీ వారు పంటను వారు సాగు చేసుకుంటే దానిపైన కూడా నీ కనికరం లేదు. అన్నా క్యాంటీన్లు తీయేశావు. పేదవాళ్ళు నోటి దగ్గర ఉన్న కూడు కూడా దుర్మార్గుడి నువ్వు.